ఏదో బాగున్నారా? ఇప్పుడు నేను కాకరకాయ, ఉత్తి కాకరకాయ పాళంగా మసాలా పెట్టి వండుదామని, ఉల్లి మసాలా పెట్టి వండుదాం చూపిద్దాం. ఏదో ముసలమ్మ మేకపుల్లో ఏమిలో చేసేస్తుందని ఎవరు చూడడం మానికండి. చాలా రుచిగా ఉంటాయి కూరలు, చూసుకోని వచ్చాను. ఎలా తరగాలో చూపిస్తాను. కాకరకాయ ఈ తొణక తొణక కోసేసి మయానికి ఇలా చీల్చుకోవాలి. ఇలా చీల్చాలి. ఇప్పుడు మనం దీనిలో గింజలు అవి ఏం తీయక్కర్లేదు, అన్నీ తీసేసి తొక్కలు తింటాము అంటే నేను ఎక్కువ ఏం తీయను. ఇలా ఇలా చీల్చేసుకోవాలి కాకరకాయని. కాకరకాయలు మొత్తం ఏమైనా పండిపోయిన గింజలు ఉంటే మాత్రం తీసేసుకోవచ్చు. ఇలా ఇలా చేల్చాలి కాకరకాయలన్నీ. నేను కాకరకాయలన్నీ కూడా ఇలా చీల్చుకున్నాను చూసారా. మొత్తం ఇవన్నీ చీల్చుకోవాలన్నమాట. ఇలా చీల్చుకుని పెట్టుకుని ఇప్పుడు దీనికి మసాలాకి ఏమేమి కావాలో తీసుకోవాలి. మనం ఉల్లిపాయలు, రెండు ఉల్లిపాయలు, ఒక టమాటా, కొంచెం శనగపిండి, కొంచెం ధనియం పొడి, ఇంట్లో చేసుకున్న ధనియం పొడి కొన్నది కాదు, కారం, పసుపు, సాల్ట్, ఇవి ఇవన్నీ. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఉల్లిపాయలు టమాటాలు మిక్సీ చేసుకోవాలి. చేసుకుని వస్తా తర్వాత మళ్ళీ చెప్తా. ఉల్లిపాయ వేట్ చేసుకొచ్చాను, ఉల్లిపాయ టమాటాను గ్రైండర్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ దీనిలో కలుపుకుందాం. పిండి, ధనియం పొడి, కారం, పసుపు, సాల్ట్, అన్నీ శుభ్రంగా ఇవన్నీ ఇలా కలుపుకుని ఇప్పుడు ఈ కాకరకాయల్లో కూరుకోవాలి. కూరుకుని ఒక్కొక్కటి ఈ కుక్కర్లో పెడదాం. కుక్కర్లో పెడతా. పాలు పోస్తాను ఒక పావు గ్లాసు చిన్న గ్లాస్ తోటి. అంతా కూర అయ్యాక దింపే ముందు పాలు పోస్తాను, ఇందాక చెప్పలేదు కదా. అది ఇప్పుడు ఇప్పుడు కాయలన్నీ దీనిలో కుక్కర్లో పెట్టుకున్నాం కదా, ఇప్పుడేమో మనం నూనె వేయాలి. నూనె ఎక్కువ పడుతుంది, నూనె వేసాం కదా. ఇప్పుడు ఒక నీళ్ళతో చల్లుతాం కొంచెం చాలు. అది ఇలా చల్లి కుక్కర్ మూత పెట్టి కుక్కర్ అయింది. కుక్కర్లో రెండు విజిల్స్ రానిచ్చాను. ఇలా ఉడికింది. ఇప్పుడు ఇది మూకుళ్ళో మీల్ నూనె ఉంది కదా, వేసి మూకుళ్ళో వేద్దాం.
మూకుల్లో ఈ కాయలు వేసేద్దాం. వేగింది, ఈ ఉన్న మసాలా కూడా వేద్దాం. వేస్తే ఒక మాట వేయించాలి, మళ్ళా ఈ మసాలా కూడా వేగాలి కదా. ఇప్పుడు పాలు పోద్దాం. కూర అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకా చూడండి, ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకుందాం. బౌల్లో తీసుకునేసరికి నూనె అంతా పీల్చేస్తుంది. గుత్తి కాకరకాయ కూర రెడీ అయింది. ఇది కనుక మీకు నచ్చితే చేసుకుని చూసి నాకు లైక్ చేసి ఓకే చేయండి. ఓ కాకరకాయ పాలంలో, ఈ కాకరకాయ పాలంలో ఒక్కొక్కటి అందరూ వేసుకోవచ్చు, లేదంటే రెండు ముక్కలు చేసుకుని వేసుకోండి, అది మీ ఇష్టం. చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. చేసుకు చూడండి. ఏదో ముసలమ్మ మేకప్పుల్లో ఏమిలో చేసేస్తుందని ఎవరు చూడడం మానికండి. చాలా రుచిగా ఉంటాయి కూరలు, చూసుకోండి.